గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిరుద్యోగులకు మంచి అవకాశం. ఆర్మీ స్కూల్లో పీజీటీ టీజీటీ టీచర్ పోస్టులకి దరఖాస్తులు కోరబడుతోంది. ఇది అక్టోబర్ 1 నుంచి మరియు అక్టోబర్ 20 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు వెబ్ అడ్రస్ అనేది కనబడుతుంది. apscsb.inలో మనము వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు పేజీ ఈ విధంగా కనిపిస్తుంది. ఇదంతా మనము చదవాల్సి ఉంటుంది. చదివిన తర్వాత కింద క్లాస్లో మనము టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. చూడండి, అంతా చదివిన తర్వాత బాక్స్లో టిక్ మార్క్ అనేది మనము పెడుతున్నాము. టిక్ మార్క్ పెట్టిన తర్వాత కొనసాగండి, కంటిన్యూ అనండి. కంటిన్యూ అనగానే మరొక పేజీ మనకు ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం చదువుతాము. చదివిన తర్వాత ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ పెట్టి మళ్ళీ కొనసాగండి అని అనాల్సి ఉంటుంది. తర్వాత ఈ అప్లికేషన్ అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్లో మనము ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్కి మనము టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ ఫుల్ నేమ్, తర్వాత తండ్రి పేరు, ఈ విధంగా 10వ తరగతి సర్టిఫికేట్ ప్రకారము పుట్టిన తేదీ మరి వయస్సు, ఈమెయిల్ ఐడి. ఈ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో అది వ్యాలిడ్లో ఉండాలండి, అంటే పనిచేస్తూ ఉండాలి. తర్వాత ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత చిరునామా, పిన్ కోడ్, నేషనాలిటీ, రాష్ట్రము, ఈ విధంగా మనము ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అంటే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది పూర్తవుతుందని చెప్పవచ్చు. చూడండి, ఒకసారి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ మనము తిరిగి వచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. అంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మనము మెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది పెట్టుకుంటాము. దాని ద్వారా మనం ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది. చూడండి, నేను లాగిన్ కాలేకపోతున్నాను, ఎందుకంటే నేను రిజిస్ట్రేషన్ ఫారంలో ఇంకా పాస్వర్డ్ కానీ అది కానీ పెట్టలేదు. మీ యొక్క సమాచారం గురించి నేను ఇది తెలియజేస్తున్నాను. మీరు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క సమాచారాన్ని నేను మీకు అందిస్తున్నాను. ఈ విధంగా ముందుకెళ్ళిన తర్వాత మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దాని వివరాలు మరియు మన యొక్క పర్సెంటేజ్ అంటే అర్హతలు, ఆ యొక్క అర్హతల గల పర్సెంటేజ్ అవన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది. మనము ఎప్పుడు పూర్తి చేసామో అంటే మన యొక్క స్టడీ ఎప్పుడు పూర్తి చేసామో, బీఈడి ఎప్పుడు, తర్వాత టెట్ ఎప్పుడు, ఇవన్నీ మనము అందులో పూర్తి చేసిన తర్వాత నిర్ణీత ఫారాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఈ యొక్క ఆర్మీ స్కూల్లో ఉన్న పీజీటీ టీజీటీ మరియు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకి అప్లికేషన్ అనేది పంపవచ్చు